Hi friends, welcome back to Android App Development course. Preview. ఈ వీడియోలో మీరు 3 బటన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ డాట్ బటన్ ఇంప్లిమెంట్ చేద్దాం. మనం డాట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మన కరెంట్ నంబర్ కి రైట్ సైడ్ డాట్ అనేది అసైన్ అవ్వాలి. సో దాని కోసం కరెంట్ నంబర్ ఈక్వల్ టు కరెంట్ నంబర్ ప్లస్ డాట్ అని యాడ్ చేయండి కంకాటినేషన్. అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ కూడా మనం డాట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ డాట్ యాడ్ అయిన తర్వాత మనకి టెస్ట్ రిజల్ట్లో అది డిస్ప్లే అవ్వాలి. దానికోసం టెస్ట్ రిజల్ట్ డాట్ సెట్ టెస్ట్ అని ఇవ్వండి. ప్లస్ ఆర్ మైనస్ బటన్ కూడా సేమ్ ఈ విధంగానే అప్లై చేస్తాం. కాకపోతే ప్లస్ ఆర్ మైనస్కి మనకి ముందు మైనస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దానికోసం మీరు డాట్ తీసి ముందు మైనస్ సింబల్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్సంటేజ్ బటన్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికి సపరేట్గా ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఇంప్లిమెంట్ పర్సంటేజ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో దాన్ని డిఫైన్ చేయండి. ముందుగా మనం ఎడిట్ టెస్ట్ నుంచి టెస్ట్ అనేది రిసీవ్ చేసుకోవాలి. దానికోసం టెస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి ఆ టెస్ట్ అనేది కాపీ చేసుకోండి. సో ఇక్కడ కండిషన్ అనేది ఇఫ్ టెస్ట్ ఈక్వల్ టు ఎంప్టీ. సో మనం ఇచ్చిన టెస్ట్ ఎంప్టీ అయితే మనకి పర్సంటేజ్ అనేది డిస్ప్లే అవ్వకూడదు. దానికోసం రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఒకవేళ కాకపోతే మనకి పర్సంటేజ్ అనేది యాడ్ అవ్వాలి. సో అది ఎలా అంటే మన టెస్ట్ని డబుల్లో కన్వర్ట్ చేసి బై 100 చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. సో ఈ పర్సంటేజ్ వాల్యూని మనం ఎడిట్ టెస్ట్లో డిస్ప్లే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ నెంబర్ అనేది మనకి పర్సంటేజ్ వాల్యూ అప్డేట్ చేయాలి. దానికోసం ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ అని మెన్షన్ చేయండి. టెస్ట్ రిజల్ట్ వచ్చి కరెంట్ నెంబర్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం బ్యాక్ స్పేస్ బటన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ డోంట్ వర్రీ, నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో బ్యాక్ స్పేస్ మెథడ్ అనేది కాల్ చేయండి. సో బ్యాక్ స్పేస్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఏదైనా టెస్ట్ ఎంటర్ చేస్తే బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఉండే ఒక్కొక్క లెటర్ అనేది ఎరేజ్ అవుతూ రావాలి. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఎడిట్ టెస్ట్ నుంచి టెస్ట్ని రిసీవ్ చేసుకోవాలి. దానికోసం టెస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైనా ఎక్సెప్షన్ వస్తే యాప్ క్రాష్ అవ్వకుండా టోస్ట్ మెసేజ్ జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ట్రై బ్లాక్లో ఈ విధంగా టైప్ చేయండి. సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఎంటర్ చేసిన టెస్ట్ అనేది ఎంప్టీ కాకపోతే, అదేవిధంగా ఎంటర్ చేసిన టెస్ట్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే బ్యాక్ స్పేస్ అనేది ఇక్కడ పెర్ఫామ్ చేస్తాం. సో బ్యాక్ స్పేస్ చేసినప్పుడు మనకి న్యూ స్ట్రింగ్ వస్తుంది కదా, అంటే ఒకటి ఎరేజ్ అయ్యి. సో దానికోసం న్యూ టెస్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో మనం బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు లాస్ట్, అంటే ఏదైతే హైయెస్ట్ ఇండెక్స్ ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయ్యి రిమైనింగ్ రావాలి. సో దానికోసం సబ్ స్ట్రింగ్ అని ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో ఇక్కడ ఎంటర్ చేయండి. సో 0 నుంచి టెస్ట్ లెంత్ -1, అంటే లాస్ట్ 1 రిమూవ్ చేసి రిమైనింగ్ అన్నమాట. సో ఇదంతా న్యూ టెస్ట్లో అప్డేట్ అవుతుంది. ఈ న్యూ టెస్ట్ అనేది కరెంట్ నెంబర్తో అప్డేట్ చేయాలి, లేదంటే కరెంట్ నెంబర్ యాజ్ ఇస్ ఉంటుంది. సో దానివల్ల మనకి మిస్టేక్స్ వస్తాయి. సో దానికోసం ఇక్కడ ఇఫ్ కండిషన్లో కరెంట్ నెంబర్ లెంత్ అనేది >1, అట్ ది సేమ్ టైం అది ఎంప్టీ కాకపోతే కరెంట్ నెంబర్లో కూడా ఒక క్యారెక్టర్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో పైన యూజ్ చేసిన మెథడ్ ఇక్కడ యూజ్ చేయండి, సబ్ స్ట్రింగ్ అని. ఇక్కడ నాట్ నల్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే, మన కరెంట్ నెంబర్ అనేది నల్ కాకపోతేనే మనకి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కరెంట్ నెంబర్ అనేది ఎంప్టీ అయితే మనకి ఎర్రర్ వస్తుంది. దానికోసం మనం ట్రై బ్లాక్ యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ రిజల్ట్ కూడా ఏం చేయాలి. సో దానికోసం
/10 అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇవి నెంబర్స్ కాబట్టి మనం /10 అంటే లాస్ట్ నెంబర్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ కూడా సబ్ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేయండి. అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అంటే టెస్ట్ హిస్టరీ కూడా ఆ విధంగా చేయండి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ తర్వాత మనం టెస్ట్ రిజల్ట్ అనేది న్యూ టెస్ట్ అని అప్డేట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్ హిస్టరీ కూడా సేమ్ క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అని మెన్షన్ చేయండి. ఎడిట్ టెస్ట్లో ఉన్న టెస్ట్ మనకి <1 ఉంటే క్లియర్ స్క్రీన్ మెథడ్ని కాల్ చేయండి. సో క్లియర్ అవుతుంది మన టెస్ట్ అంతా. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్లో ఏదైనా నెంబర్స్ ఎంటర్ చేస్తుంటే మనకి డాట్స్లో డిస్ప్లే అవుతుంది. సో మీకు .0 అని ఉంటే డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ ఈ విధంగా డిఫైన్ చేయండి, వేర్ స్పేస్ ఫార్మేట్ ఈక్వల్ టు డెసిమల్ ఫార్మేట్ 0.hash. ఫార్మేట్ దేనికి అప్లై చేయాలో అది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇది మనకి అవుట్పుట్లో మెన్షన్ చేయడం కోసం ఇది ఇక్కడ నుంచి కాపీ చేసి ఎక్కడైతే అవుట్పుట్ మెన్షన్ చేస్తున్నామో అక్కడ పేస్ట్ చేయండి. సో కరెంట్ నెంబర్ దగ్గర నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ రన్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మైనస్ సైన్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. అదేవిధంగా పర్సంటేజ్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది నెంబర్ ఎంటర్ చేసి పర్సంటైల్ సింబల్ యూజ్ చేస్తే. సో మీరు ఫ్రాక్షనల్కి డాట్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ అప్లికేషన్ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంకా ఫంక్షనాలిటీస్ అవి యాడ్ చేసి. సో మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ అప్లికేషన్. ఈ అప్లికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.